రాబోయే మరో మూడేళ్లలో 40 కోట్ల మంది ప్రయాణికులను చేరవేయడమే తమ లక్ష్యం అంటున్నారు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈఓ ఎస్టీకే కిషోర్. ఈ మేరకు సామర్థ్యానికి తగ్గట్లు ఎయిర్పోర్ట్లను విస్తరిస్తున్నామని చెప్పారు. బంగారు తెలంగాణలో భాగంగా గోల్డెన్ ఎయిర్పోర్ట్గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. ఆధునిక పరిస్థితులను అవలంబిస్తూ ఇప్పటికే ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తున్నామని సీఈఓ కిషోర్ తెలిపారు. రానున్న 4-5 ఏళ్లలో మన ఎయిర్పోర్ట్ మరింత అభివృద్ధి చేయడం కోసం పెద్ద ఎత్తున ఒక ఎక్స్పాన్షన్ మనం తయారు చేసాము. సుమారు 5,000 కోట్లతోటి డబుల్ ది కెపాసిటీ చేయబోతున్నాము. ఈరోజు మన ఎయిర్పోర్ట్ 20 మిలియన్ ప్యాసింజర్స్ని మనం హ్యాండిల్ చేస్తాం, అంటే 2 కోట్ల ప్యాసింజర్స్ని మనం హ్యాండిల్ చేస్తున్నాము. దాన్ని డబుల్ చేసి 40 మిలియన్ ప్యాసింజర్స్ హ్యాండిల్ చేసే విధంగా ఎక్స్పాన్షన్ చేయబోతుంది జరుగుతుంది. ఈ మధ్యకాలంలో టెక్నాలజీ కూడా మనం మొట్టమొదటి ఎయిర్పోర్ట్ కింద భారతదేశంలో ఉన్న అన్ని ఎయిర్పోర్ట్స్లో అగ్రగామిగా టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ కూడా మనం ముందంజలో ఉన్నాము. అది కూడా ఈ రానున్న కాలంలో భారత ప్రభుత్వంతో కలిసి మనం ఈ టెక్నాలజీని ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్నది కూడా మనం దాని గురించి మనం ట్రై చేస్తున్నాము. దాంట్లో భాగంగా మనం ఇప్పుడు ఎప్పుడైతే మనం ఈ బోర్డింగ్ మనం చేసామో, అలాగే బయోమెట్రిక్స్ కూడా ఉపయోగించుకుని మనం ప్యాసింజర్స్ ప్రాసెస్ ఏదైతే ఉందో మనకి దాన్ని ఇంకా మరింత వేగవంతంగా చేయడం కోసం, మరింత నాన్ ఇంట్రూసివ్ అప్రోచ్ చేయడం కోసం కూడా ప్రయత్నిస్తాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.